వెల్కమ్ టు ఫేస్ విత్ జీకే. సో ఈరోజు మన కార్యక్రమం పవన్ కళ్యాణ్ వర్సెస్ కత్తి మోహన్. లాస్ట్ 4 మంత్స్గా రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడ ఏ మూల నలుగురు కలిసినా దిస్ ఇస్ ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి మనకు ఎన్ఆర్ఏ వ్యూస్ తెలుసుకుందామనేసి మనకు ఇక్కడ ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. సో మిస్టర్ భగవాన్ పింగల్ పార్సిపెని కమ్యూనిటీ లీడర్ ఉన్నారు. సో అలానే మనకు మోహన్ శెట్టి ఐటీ మేనేజర్. సో అలానే మనకు వచ్చేసి గురుప్రసాద్ గారు, సో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఇక్కడ ఉన్నారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు, సో తెలుగు అసోసియేషన్ నుంచి ఇక్కడ ఉన్నారు. సో మన మొదటగా మహేష్ కత్తి లాస్ట్ 4 మంత్స్గా విరామం లేకుండా పోరాడి ఒక పెద్ద యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ని సో టార్గెట్ చేస్తున్నారు అంటే దాని వెనక ఏదో ఉంది, ఏదో ఉండాలి, లేకుంటే ఒక సామాన్యుడు చేసి ఆ రేంజ్లో టార్గెట్ చేయగలరా అనేది మన వీళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుంటాం. సో భగవాన్ గారు, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఏం లేదండి, ఒక సామాన్యుడని మీరు అన్నారు, ఆయన సామాన్యుడే కావచ్చు. ఒక సామాన్యుడు అతని యొక్క రైట్స్ గురించి, అతడు ఒక సామాన్యుడు, మేబీ మూవీ క్రిటిక్సే కావచ్చు, సినిమా క్రిటిక్స్ చేసే అతడే కావచ్చు, ఫస్ట్ సినిమాల గురించే అతడు అతని యొక్క అనాలిసిస్ చేసి చెప్పవచ్చు. అది మెల్లమెల్లగా ఏమైందంటే, కొంతమంది సినిమాల గురించి అతడు మాట్లాడినప్పుడు అతని యొక్క అభిమానులు అతని యొక్క పర్సనల్ లైఫ్ మీదనే కావచ్చు, అతని యొక్క రైట్స్ మీదనే కావచ్చు, అతని యొక్క వాక్ చాతుర్యం మీదనే కావచ్చు అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది స్లోగా ఏమైందంటే, అలా అటాక్ చేయడం మొదలుపెట్టి అది మెల్లమెల్లగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయాది. పర్సనల్గా వెళ్ళిపోయినప్పుడు ఇతన్ని పర్సనల్గా వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఇతరు కూడా ఆయన రైట్స్ గురించి ఆయన కూడా మాట్లాడవలసి వస్తుంది. పర్సనల్గా ఆయన మాట్లాడినప్పుడు ఏమైందంటే, కొంతమంది అభిమానులు ఫిజికల్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది చాలా బాధాకరమైన విషయము. అతడు అతని యొక్క సామాజిక న్యాయం కోసము, అతని యొక్క రైట్స్ కోసమే మాట్లాడింది, కానీ వేరే ఏం కాదు. అది నా యొక్క ఒపీనియన్. సో ఇప్పుడు వచ్చేసి కత్తి మహేష్ చేసింది రైట్ అనేది మన భగవాన్ గారి పాయింట్ అండి. సో శ్రీనివాస్ గారు, వాట్ డూ యూ సే? నేను చెప్పేది ఏంటంటే, కత్తి మహేష్ ఫిల్మ్ క్రిటిక్. అతను పవన్ కళ్యాణ్ కావచ్చు, వేరే ఏ హీరోలైనా కావచ్చు, వాళ్ళ మూవీస్ మీద ఆయన క్రిటిసైజ్ చేయడం కానీ మంచిగుందని చెప్పడం కానీ, దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ హిస్ జాబ్. ఆయన అది చేస్తున్నాడు, దాని వరకే పరిమితం ఉంచాలి. అంతేగాని పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ కూడా అవుతున్నారన్న ఈ సిచ్యువేషన్లో డైరెక్ట్ అతన్ని కించపరచడానికి, అతని పాపులారిటీని దెబ్బతీయడానికి ఇతను పర్సనల్ అటాక్స్ మొదలుపెట్టాడు. వెన్ యూ సే పర్సనల్ అటాక్, యూ థింక్ దట్ సమ్ శక్తి ఏమైనా బిహైండ్ ఉందని అంటారా? డెఫినెట్లీ సార్. ఇప్పుడు నేను కూడా ఒక సామాన్య మానవుడండి. నేను పోయి ఒక పాపులర్ యాక్టర్, ఆయనకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, అతన్ని పోయి టార్గెట్ చేయడము అంత ఈజీ ఆయన విషయం కాదు. సో సంబడీ ఈజ్ ఆల్సో ఆల్వేస్ దేర్, లైక్ యూనో, పొలిటికల్గా వేరే పార్టీలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా శక్తి ఉండొచ్చు ఆయన బిహైండ్ దే ట్రయింగ్ టు ప్రొవోక్ హిమ్ ఇండైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో ఈజ్ అటాకింగ్ వీళ్ళ మీద పోతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ వరకు పోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫేమస్ యాక్టర్, ఆయనకు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కోట్ల మందిని ఆయన ఏం చేస్తున్నారని ఎట్లా చూస్తారండి? పర్సనల్ లైఫ్లో మూవీ వరకు సంబంధించిన వరకు ఆయన మూవీస్ వస్తారు, చూస్తారు, ఆయన ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వస్తారు, అభిమానులు వస్తారు, అంతే. థ్యాంక్స్ అండి. సో లెట్స్ వన్ సెకండ్ లెట్స్ ఫైండ్ అవుట్ మోహన్ శెట్టి గారి అభిప్రాయం ఆల్సో. సార్, మీరు కత్తి మహేష్ గారు ఫిలిం క్రిటిక్గా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాలకి రాస్తూ వస్తున్నారు, చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కటే కాదు, వేరే సినిమాలు అన్నిటి కూడా రాస్తుంటారు. కేవలం ఆయన సినిమా మీద రాసినప్పుడు ఆయన అభిమానులు వచ్చి కత్తి మహేష్ గారి మీద చేశారు అనేది ఒక పర్సన్ పరంగానే కత్తి మహేష్ గారి మీద చూసి వంది చేసినట్టు అనిపించింది. ఆయనకి ఒక సినిమా పరంగానే కాకుండా ఈ మధ్యకాలంలో రాజకీయాలుగా కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కూడా చూస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే కత్తి మహేష్ గారి మీద ఉద్దేశపూర్వకంగానే ఆయన అటాక్ చేస్తున్నారని మా ఉద్దేశం. కత్తి మహేష్ గారు ఆయన చేసే విధానం
ఒక వేలో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఒక సామాన్య పౌరుడిగా ఫిల్మ్ క్రిటిక్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు అయిన ఉండవచ్చు, ఫిల్మ్ యాక్టర్ అయిన ఉండొచ్చు, అయినా కానీ ప్రతి మనిషికి ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అధికారం ఉంది. మనం కమెంట్స్ ఇచ్చేసి ఓకే నేను చేసిన తప్పు, కత్తి మహేష్ గారు చేసిన కమెంట్స్ తప్పు అంటే కనుక ఖండించి మనం చెప్పండి ఓకే. దాన్ని ఆయన చేసిన కమెంట్ని ఎవరు తప్పు అని చెప్పకుండా ఆయన్ని పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు ఎగ్గుతో కానివ్వండి, కారులో వెళ్తున్నప్పుడు కొట్టడం కానివ్వండి, ఇలా పర్సనల్ అటాక్ మంచిది కాదు అనేది మీ అభిప్రాయం? అది ఒక హెల్దీ సిచ్యువేషన్ కాదండి, ఒక హెల్దీ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడనే క్రిటిక్ హెల్దీ సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్లో ముందుకు వెళ్తూ ఉండాలి. కత్తి మహేష్ గారు ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు దాన్ని మీకు వ్యాలిడ్ అథారిటీ ఉంటే కనుక, వ్యాలిడ్ పాయింట్ ఉండి ఇది కరెక్ట్ కాదు కత్తి మహేష్ గారు చేసింది అనే దానికి ఎవిడెన్సెస్తో కనుక వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అది సమంజసంగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మనం వచ్చేసి గురుప్రసాద్ గారిది ఒక్కసారి అండి, గురుప్రసాద్ అభిప్రాయం గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి అటాక్ చేయడం పద్ధతి కాదు అనేది వాళ్ళ వాదన సార్. సో మీరేమంటారు? ఫిజికల్ అటాక్ గురించి చెప్తున్నారా, మీరు వర్బల్ అటాక్ గురించి చెప్తున్నారు? బోత్ అండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదటి ఇట్ స్టార్టెడ్ లైక్ నో లైక్ వర్బల్ అటాక్, దెన్ ఇట్ బికేమ్ ఏ ఫిజికల్ అటాక్ కదా. యా, వర్బల్ అటాక్ చేసింది వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అంటున్నారు, నిజంగా వాళ్ళు ఫ్యాన్సో కాదు కూడా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొన్ని లక్షల మందిలో ఉంటారు, వాళ్ళు నిజమైన ఫ్యాన్సో కాదు. వాళ్ళైతే నా దృష్టిలో నిజమైన ఫ్యాన్స్ కాదు, అన్నెసెసరీగా ఇష్యూని ప్రొలాంగ్ చేసి ప్రొవోక్ చేసి. సో ఐ ఈవెన్ వాళ్ళ మీదకే నాకు అనుమానం ఉంది, వాళ్ళు నిజమైన ఫ్యాన్స్ కాదు. నిజమైన ఫ్యాన్స్ అయితే అట్ ఈ టాపిక్ని ఇంత పెంచేవారు కాదు. సో థ్యాంక్స్ అండి. బట్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇప్పుడు వచ్చేసి మనకు విజువల్స్ అన్ని చూసామంటే దే కేమ్ టు ద టీవీ స్టూడియోస్ అండ్ దే సెట్ దట్ దే ఆర్ యాక్చువల్లీ దేర్ ఫ్యాన్స్ అండ్ దే గేవ్ ఆల్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. సో లుక్స్ లైక్ ద ఇష్యూ హియర్ ఈస్ దానికి ఎవిడెన్స్లు ఏముంటాయండి? అంటే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఒప్పుకుంటారు సార్, అసోసియేషన్ అసోసియేషన్ ఉందా, అసోసియేషన్ మెంబర్స్ ఆయన మెంబర్షిప్ కార్డులు ఇచ్చాడా అని ఎవిడెన్స్ లేకుండా మనం ఇది పద్ధతి కాదండి. ఓకే, కళ్యాణ్ మీద మీరు ఆరోపణలు ఇట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఆరోపణలు చేయమాకండి. ఏముంది ఎవిడెన్స్లు మీకు? నేను చెప్పుకుంటాను ఫ్యాన్, మీరు చెప్పుకుంటారు ఫ్యాన్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు అన్నది, గురుప్రసాద్ గారు అన్నది ఎవిడెన్స్ లేకుండా అలా చేస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచివారే కావచ్చు, కానీ ఎప్పుడైతే ఫ్యాన్సో కారో వాళ్ళు అటాక్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మం ఏంటంటే అతడు కండేమ్ చేసి పబ్లిక్లో ఒక వచ్చి ఇలా చేయొద్దు, అహింసకు మనం అహింసావాదులం కాదు, అహింస చేయొద్దు అని అతడు కండేమ్ చేయవలసింది ఉండే. అతడు కండేమ్ చేయలేదు కాబట్టి అది ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఇంకా ఎక్కువ మంది చేశారు, అది చాలా తప్పు. సో ఒక మంచి వ్యక్తి, ఒక మంచి పబ్లిక్ ఒక సేవ చేద్దామనే భావంతో, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి పబ్లిక్ ఒక సేవ చేయాలనే భావంతో వచ్చే అతడు ఇలాంటి, అది ఫస్ట్ పర్సనల్ కాదు అయితే అతడు చేసింది, అతని యొక్క మూవీ క్రిటిక్ గురించి మాట్లాడి స్లోగా అది పర్సనల్గా పోయిన తర్వాత అది ఫిజికల్గా కూడా అటాక్ చేయడం మొదలుపెట్టిండ్రు. మీరేమన్నారు, గురుప్రసాద్ గారు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఫ్యాన్స్ కారు అంటున్నారు. వాళ్ళు ఫ్యాన్స్ అయినా కాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా ముందు వచ్చి మీరు ఇలా చేస్తే మీరు నాకు ఫ్యాన్స్ గారు మీరు నన్ను ఫాలో కావద్దని చెప్పుంటే బాగుండేదని నా ఒక ఉద్దేశం. ఇంకొకటి మీరేం చెప్పిండ్రంటే ఒక సామాన్యుడు వచ్చి పవన్ కళ్యాణ్ క్వశ్చనింగ్ చేస్తుంటే అతనికి ఏదో బిహైండ్ ఏదో ఉన్నదనేది లేదు. అతనికి బిహైండ్ ఎవరు లేరు, అతనికి బాగా మీడియా సహకరించింది, మీడియా ద్వారా అందరి పబ్లిక్ ఆ విషయం చేరగలిగింది, అది నేను అనుకుంటున్నాను. So that's part of the media, right? Media is here to help like anybody to come and express their opinion. Exactly. Right? So that they played their role. Roju poddinne legiste man deshallo chaala chaala important vishayalu media tv lo teeskochi debate lo chaala important issues chaala undayi mana Andhra Pradesh lo. Polavaram project completion, irrigation projects completion, railway zone, సెంటర్ చేసిన స్పెషల్ స్టేటస్ ప్రామిస్లు కానీ ఇట్లాంటి అన్నిటి మీద డిబేట్ పెట్టి పెడతానికి మీడియాకి టైం లేదు. ఇట్లా వేస్ట్ఫుల్ ఇష్యూస్, పబ్లిక్
పబ్లిక్కి దేనికి ఉపయోగం లేని ఇష్యూ. వాస్ట్ మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్కి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. ఇది మొత్తం ఐ థింక్ 1 month 2 months నుంచి దే వేస్ట్ లాట్ ఆఫ్ పబ్లిక్ టైమ్ అండ్ అటెన్షన్ ఆన్ దిస్ ఇష్యూ. సో ఇప్పుడు వచ్చేసి మనం గురుప్రసాద్ గారు కానీ మన భగవాన్ అభిప్రాయం కానీ చూస్తూ ఉంటామంటే మనకు వచ్చేసి మీడియా డైవర్టెడ్ అని అంటున్నారు. కాకుండా ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి మనకు ఒక సామాన్యుడు తను వచ్చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు కొందరు వచ్చేసి బైకుల మీద వచ్చేసి అటాక్ చేయడము, లేకుంటే అతను కారులో వెళ్తుంటే ఎగ్గుతో కొట్టడము. సో ద సిచ్యువేషన్ గట్ ఎస్కలేటెడ్ స్లోలీ. ఇప్పుడు లాస్ట్ 4 months చూస్తుంటే ఇది అలా 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 ఎస్కలేట్ అయిందనమాట అది. సో దట్ ఈస్ వేర్ ఇట్స్ నాట్ లైక్ నో లైక్ మీడియా ఇంటెన్షనల్గా వెళ్ళడం కాకుండా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ బట్టి అలా స్టార్ట్ అయింది అది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పోలవరంలో కాఫర్ డ్యామ్ కడితే 2018 జూన్ కల్లా గ్రావిటీతో నీళ్ళు వచ్చేది. అది చాలా ఇష్యూస్ మళ్ళా ఆగిపోయింది. దాని గురించి నేను ఒక్క డిబేట్ చూడలేదు మీడియాలో. థ్యాంక్స్ అండి. నేను గురుప్రసాద్ గారితో నేను అగ్రి అవ్వడం లేదు. మీడియా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా అన్ని విషయాలు అందరు ప్రజలకు తెలియజేస్తున్నది. అలాగనే రెగ్యులరు ఇప్పుడు ఒక సామాన్యుని యొక్క రైట్స్ గురించి, అతని యొక్క వాక్ చాతుర్యం గురించి కూడా అందరి పబ్లిక్కు తెలియజేస్తున్నది. ఐ థింక్ మీడియా చేయబట్టే ఈ రోజున, ఒకప్పుడు మేబీ కొంతమంది ధనికులకే ఏదైనా చేయగలిగేటోళ్ళు, ఈ మీడియా వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ఏదైనా చేయగలుగు, సామాన్యులకు కూడా వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడే అది చేయగలుగుతుంది మీడియా. మీడియా ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. పోలవరం గురించి మాట్లాడుతుంది, కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది, తెలంగాణ గురించి మాట్లాడుతుంది, ఆంధ్ర గురించి మాట్లాడుతుంది, సామాన్యులకు హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో వాట్ డూ యూ థింక్ అండి, ఇప్పుడు వచ్చేసి లైక్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని వచ్చేసి ఒక కంట్రోల్డ్గా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి అనేది ఒక ఒక మేనిఫెస్టో టైప్లో ఉంటే బాగుంటుందంటారా, బాగుంటుందంటారా? అసలు వీళ్ళు ఫ్యాన్సే అనే నాకు నమ్మకం లేదండి. మీరు ఇంకా ఫ్యాన్స్ వాళ్ళకి మేనిఫెస్టో అంటున్నారు. నా ఉద్దేశం వీళ్ళు ఫ్యాన్స్ కాదు. దే జస్ట్ మేబీ పప్పెట్స్ ఇన్ ద బిగ్ గేమ్ ఇన్ టు డిఫేమ్ పవన్ కళ్యాణ్స్ నేమ్. పవన్ కళ్యాణ్ గారి మూలాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైట్ ట్రాక్లో ఉంది, రైట్ టైంలో వచ్చి రైట్ సపోర్ట్ ఇచ్చి ఈ స్టేట్ని సేవ్ చేశారు. ఐ హోప్ ఈ కంటిన్యూస్ ఇన్ ద సేమ్ ట్రాక్ అండ్ సేవ్స్ ద స్టేట్ వన్స్ అగైన్. సో గురుప్రసాద్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఇస్ ద గై హూ సేవింగ్ అండ్ దెన్ యూ నో లైక్ గోయింగ్ టేకింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నాట్ షూర్ విచ్ డైరెక్షన్ ఇస్ దట్ వన్. సో టేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. హి బ్రాట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్ బికాజ్ ఆఫ్ ద సపోర్ట్ హి మేడ్ టు ద రైట్ పార్టీ ఇన్ ద రైట్ ఎలక్షన్ లాస్ట్ టైం. అండ్ ఈవెన్ రైట్ నౌ హీస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హైలైటింగ్ సమ్ ఆఫ్ ద వీక్నెసెస్ ఇన్ ద రూలింగ్ పార్టీ అండ్ టు ద బెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ వితౌట్ డ్యామేజింగ్ రిలేషన్స్. అండ్ యా, సో ఐ థింక్ దిస్ ఇస్ అన్ అన్నెసెసరీ కాంట్రవర్సీ టు డిఫేమ్ హెమ్. థ్యాంక్స్. గోపి గారు, అది కరెక్టే. మన గురుప్రసాద్ గారు చెప్తున్న విషయాన్ని మనం ఏకీభవించాలి అనుకుంటే, ఇప్పుడు ఒక ఫిలిం క్రిటిక్ మీద అటాక్, పర్సనల్ అటాక్, ఆల్మోస్ట్ థ్రెట్ పరంగా ఉన్నది. ఇది మీరు చెప్పిన విధంగా ఎవరొకళ్ళు బయటకు వచ్చి కండెమ్ చేసి దే హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రియల్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఎవరొక రెస్పాన్సిబుల్ పర్సన్స్ వచ్చి దాన్ని ఎవరైతే మనం ఎవరి మీద అయితే మనం ఒక పార్టీ అధ్యక్షుడిగా కానీ ఒక ఫిలిం యాక్టర్గా కానీ ఆయన మన భగవాన్ పింగ్ల గారు చెప్పినట్టు బయటకు వచ్చి ఓపెన్గా నా ఫ్యాన్స్ అయినా కాకపోయినా కానీ ఇక నుంచి ఒక ఫిలిం క్రిటిక్ మీద ఇటువంటి అగాహ్యాలనేవి చేయకుండా ఉండగలిగితే కనుక వాక్ స్వాతంత్రం పరంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఈ విధంగా అటాక్ చేయడం వల్ల ముందు నుంచి కూడా ఎవరైనా విశ్లేషకులు క్రిటిసిజం చేసే వాళ్ళు కూడా ఎవరు ముందుకు రారు. దాంతో మనకి మంచి చెడు అనేది ఎవరికి తెలియడం, సామాన్య ప్రజలు తెలియాలంటే చాలా కష్టమైపోతుంది. సో యాస్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ యాక్చువల్లీ లైక్ దే కేమ్ టు ద కాంప్రమైజేషన్. సో టీవీ స్టూడియోలకు రావడం వచ్చేసి వాళ్ళు కలిసి కాంప్రమైజ్ అయ్యారు. మన గురుప్రసాద్ గారు ఏం చెప్పారంటే, మన పవన్ కళ్యాణ్ వచ్చి మన ఏంటి స్టెబిలైజ్ చేశారు అది అది అని చెప్పారు. నేను ఆంధ్ర అతన్ని కాదు, నేను తెలంగాణ బిడ్డను. అంటే తెలుగుదేశం వచ్చి తెలుగుదేశం సపోర్ట్ చేస్తే స్టెబిలైజ్ అయినట్టుగా అతడు ఏం చేశాడు అంటే, నాకు తెలిసిన నాలెడ్జ్లో
ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏదో ఇంత చిన్న క్యాంపెయిన్ చేసి అది చేసి ఇది చేసి గవర్నమెంట్ రాగానే ప్రజలకు కావాల్సింది ఆరు వాళ్ళకు కావాల్సిన తెలంగాణ మన ఆంధ్రాకు కావాల్సిన హక్కులు కానీ ఏది కానీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో ఏం మాట్లాడాలి అంటే నాకు తెలిసినంత మట్టి వరకు అది నేను ఆయన ఏదో స్టెబిలైజ్ చేసిందని నేను మాత్రం ఫీల్ అవ్వడం లేదు అది అంటే నా యొక్క ఒపీనియన్ అది. సో భగవాన్ గారు ఏమంటారంటే ఎలక్షన్ అప్పుడు వచ్చారు మాట్లాడారు వెళ్ళారు సో సామాన్యుడికి ఇష్యూస్ వచ్చినప్పుడు వేరీసి చాలా ఇష్యూస్ వేర్ రెలెవెంట్ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు మీరు అందరికీ తెలిసింది ఐ థింక్ ఈ కిడ్నీ బాధ్యత ఉండే ఏరియాల్లో డిజీజ్ వచ్చిన వాళ్ళకి ఈస్ బ్రాట్ అటెన్షన్ స్టేట్ గవర్నమెంట్ అటెన్షన్ టు దెమ్ ఆక్వా ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేస్తా అంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వస్తే హీస్ బీన్ సో అన్ని టాపిక్లు అన్ని సబ్జెక్టులు ఆయన ఎంటర్ అయ్యాడని నేను అన్ను ఐ థింక్ హీస్ ప్లేయింగ్ ఎ రెస్పాన్సిబుల్ రోల్ హీఈస్ నాట్ ట్రయింగ్ టు అబ్స్ట్రక్ట్ స్ట్రగ్లింగ్ స్టేట్ ఫ్రమ్ డెవలపింగ్ హీస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ మెచ్యూర్ రోల్ బియాండ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్ బేస్డ్ ఆన్ హిస్ పాస్ట్ హిస్టరీ ఇన్ or expectations. He's playing a very, very mature and responsible role. And I think he's the future leader the state should look out for. థ్యాంక్స్ అండి. సో శ్రీనివాస్ గారు డూ యూ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది మీరు డైవర్ట్ మొత్తం టాపిక్ని తీసుకెళ్ళి మళ్ళీ పొలిటికల్ సిచ్యువేషన్లో కలిపేశారు ఇది. దట్స్ నాట్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈస్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మీడియా, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ఫ్యాన్, అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ లీడర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద లీడరు, ఆయన మూవీస్లో ఉంటున్నారు, పాలిటీషియన్గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. తను ఉట్టి 100% పాలిటీషియన్ లెక్క వచ్చి మొత్తం పాలిటీషియన్ లెక్క దిగలేదు. ఆయన ఫాలోయింగ్ ఉంది. హీ వాంటెడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ వాటెవర్. మన ఇండియా మీద ప్రేమతో, తెలుగుదేశాల మీద ప్రేమతో ఆయన పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు. అది మనం హర్షించదలిచిన విషయము. సో వీ టోటలీ అగ్రీ అండి. హీస్ అ బిగ్ స్టార్, హీ హ్యాస్ లైక్ నో లైక్ మిలియన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది, కరెక్టే కావచ్చు. కానీ ఒక క్రిటిక్ వచ్చేసి ఒక మూవీ గురించి ఏదైనా చెప్తే అటాక్ చేయడం మీరు సమర్థిస్తున్నారా? లేదు, అది సమర్థించడానికి ఎవరు సమర్థించారు? మూవీ క్రిటిక్ అంటే ఆయన అందరి మూవీస్ గురించి అట్లనే క్రిటిసైజ్ చేస్తే బాగుంటుంది. ఉట్టి పవన్ కళ్యాణ్ ఒక్క సిచ్యువేషన్లో ఎవరో ఫ్యాన్స్ ఫోన్ చేసి తిట్టారని లేకపోతే ఫ్యాన్స్ కోపంకి వచ్చిండ్రని చెప్పి ఈ ఆటోమేటికల్లీ స్టార్టెడ్ టార్గెటింగ్ దెమ్. ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారండి. ఆయన ఎవరికని చెప్తాడు, ఎక్కడి నుంచి ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక మన చేతిలో 5 ఫింగర్స్ ఉంటాయి, 5 ఫింగర్లు డిఫరెంట్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కొందరు ఇంటలెక్చువల్స్ ఉండొచ్చు, కొంచెం ఏం చదువు రాని వాళ్ళు ఉండొచ్చు, ఒక రిక్షాతను ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఆయన ఒక దేవుడు, ఈజ్ అ డెమిగాడ్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఇప్పుడు మొన్న ఒక సిచ్యువేషన్లో చూసారు, ఆయనను పవన్ కళ్యాణ్ గారి ఫోటోను చెప్పుతోని కొట్టిండు అని చెప్పి వాళ్ళు ఆయన కొట్టారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని ఒకడైనా స్లాప్ చేస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? సేమ్ రియాక్షన్. సో వాళ్ళు ఆయనను ఒక డెమిగాడ్ లెక్క చూస్తున్నారు కాబట్టి ఆ రియాక్షన్స్. సో మీరు ఏంటంటే సామాన్యులు వచ్చేసి మూవీ స్టార్ని వచ్చేసి మోర్ లైక్ ఎ గాడ్ లాగా ట్రీట్ చేయడం అనేది మన కల్చర్ అనేసి అంటారు. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఆ పవన్ కళ్యాణ్ ఏదో అతని పోస్టర్ని ఏదో కొట్టాడని నేను కూడా చూశాను టీవీలో. అతన్ని కొట్టడము ఎలా కొట్టిండ్రంటే, మన ఇండియాలో అలాంటిది మనం ఎప్పుడు చూడలే. అంటే ఎక్కడో ఒక అతి దారుణంగా అతన్ని బట్టలు ఇప్పేసి కొట్టారు. దానికి మరి మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఏమన్నా కండెమ్ చేశాడా? పవన్ కళ్యాణ్ వచ్చి ఏమన్నా వాళ్ళ అభిమానులకు ఏమన్నా చెప్పారా? తప్పని ఏం చెప్పలే కదా. మనదొక్కటి మన కంట్రీ అహింసతోటి పోయేలాంటి కంట్రీ. అతనికంటే అతనికి ఒక ఫ్యాన్స్ ఉన్నారని, అతను ఒక పెద్ద హీరో అని, అతను చేసే ఏదన్నా ఉంటే క్రిటిసైజ్ చేయదని మీ యొక్క ఉద్దేశమా? నేను క్రిటిసైజ్ చేయడానికి అగెయిన్స్ట్ లేనండి. క్రిటిసైజ్ చేయాలి. ఆ కొట్టడం కూడా నాకు సమంజసం కాదు, నేను అగ్రీ విత్ ఇట్. బట్ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ప్రతి చిన్న కాదండి, ఇప్పుడు మీరు వినండి, ఒక సిచ్యువేషన్లో కండెమ్ చేసిన అనుకోండి, రేపు 10 సిచ్యువేషన్స్ వస్తాయి. ఆయన పర్సనల్ లైఫ్ చూసుకోవాలా? ఇప్పుడు ఈ ఫ్యాన్స్ కోట్ల మంది ఫ్యాన్స్లు 1 లక్ష ఇన్సిడెంట్స్ చేస్తే ప్రతి ఇన్సిడెంట్ వెనకాల వెళ్ళి ఖండించుకుంటా కూర్చుంటాడా? గొడవలు అవునండి. వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఫ్యాన్స్ అని ఎవరికి తెలియదు. గురుప్రసాద్ గారు అన్నట్టు ఫ్యాన్స్ అనే దానికి ఒక
స్టేటస్ లేదండి, ఒక ఐడి కార్డ్ ఆధార్ కార్డు లేక ఒక ఐడి కార్డ్ లేదండి. ఈజ్ నాట్ మై ఫ్యాన్స్, దే ఆర్ నాట్ మై ఫాలోవర్స్, ఐ డోంట్ బిలీవ్ దట్ అండ్ డస్ నాట్ సపోజ్ టు బి లైక్ దట్. రైట్ టైంలో వచ్చి అంటా అండి, రైట్ టైంలో వచ్చి చెప్తాడు. అంత అయిపోయింది అంటే మొత్తం అయిపోదు కదండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. కత్తి మహేష్ గారు వచ్చి కాంప్రమైజ్ అయిపోయి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్టింగ్ 4 మంత్స్ కింద లేదు, ఇవాళ 4 మంత్స్ తర్వాత లేదు. ఇది అంతా ఒక పొలిటికల్ గేమ్ ఆడేసి తర్వాత వచ్చి మళ్ళీ మేము అందరం కలిసినాము అని చెప్పుకుంటుంటే మీరు వాళ్ళని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబుల్ అని ఇట్లా అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూన్ బై సే, లైక్ ఐ నో లైక్ 4 మంత్స్గా జరిగిన ఈ పోరాటం సడన్గా ఒక రాత్రికి రాత్రి కాంప్రమైజ్ అయిపోయింది కదా. సో ఆ కాంప్రమైజ్ వెనక ఏముందంటారు? కాంప్రమైజ్ వెనుక ఏమి లేదు. మేబీ వాళ్ళు మరి కత్తి మహేష్ గారు అతని యొక్క రైట్స్ గురించి ఎంతవరకు పోరాడిండో, మేబీ ఆయనకు ఎంతవరకు అయితే ఆయన కష్టపెట్టాలని చూసిండ్రో, మరి ఏమైందో తెలియదు. నాటన్న యాజ్ ఏ నేను ఒక వ్యూవర్గా నాకు ఏమైందో తెలియదు, బట్ మొత్తం మీద కాంప్రమైజ్ అయ్యారు. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. నేను పవన్ కళ్యాణ్ కూడా ఏం అనడం లేదు. ఈజ్ ఆల్సో ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్ అండ్ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్, ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈ ట్రై టు హెల్ప్ ద యునో ఈజ్ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్. ఇఫ్ ఎనీబడి ఇన్ అవర్ ఇన్ మన దేశంలో పేద ప్రజలకు వచ్చి ఒక సేవ చేయాలనే భావంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మరి ఏమైందో నాకైతే తెలియదు, నాకు తెలిసినంత వరకు. సో డూ యూ థింక్ సమ్ ఫోర్స్ ఆర్ సంథింగ్ హ్యాపన్ ఆర్ సో హీ గాట్ సంథింగ్ ఎల్స్ హీ గాట్ బెనిఫిటెడ్ సో దట్ హీ సడన్లీ విత్డ్రా ఎవ్రీథింగ్ టు కాంప్రమైజ్? మేము అనుకునేది ఇప్పుడు గురుప్రసాద్ గారు అన్నట్టు మేము అనుకునేది ఏంది, వాళ్ళు ఫ్యాన్సే కాకపోవచ్చు. సిచ్యువేషన్ ఈజ్ లైక్ దాట్. సో వాళ్ళు ఏమైనా పొలిటికల్ వెనకాల పొలిటికల్ సిచ్యువేషన్ ఏమైనా ఉండేనో లేకపోతే ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో తెలియదు మనకు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఇన్ ద పిక్చర్. పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా దేని గురించి మాట్లాడతాను, తనను తనను తిట్టినప్పుడు మాట్లాడలేదు, తన ఫిలిం గురించి రాసినప్పుడు బాధపడలేదు. హీ డజంట్ హ్యావ్ టు ఇవన్నీ చిన్న చిన్న విషయాలకు ఒక 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 ఫ్యూచర్ పొలిటీషియన్ను పొలిటికల్ లీడర్ కావాలనుకున్న తను హీ షోయింగ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. పోయి కత్తి మహేష్ ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పి కౌంటర్ ఇవ్వడము, దట్ ఈజ్ నాట్ ఎ లాజికల్ థింగ్ టు డూ. ఈజ్ అ గ్రేట్ పొలిటీషియన్. ఐ థింక్ ఈజ్ గోన్ బి ఎ వెరీ గుడ్ లీడర్ ఇన్ ద ఫ్యూచర్. హీ హాస్ లాట్ ఆఫ్ పేషెన్స్, దట్స్ వాట్ ఎ పొలిటీషియన్ నీడ్స్ అండ్ ఐ థింక్ ఈజ్ గోన్ బి ఎ గుడ్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవలసిన అవసరం లేదు. అతని యొక్క ఫ్యాన్స్ ప్రెసిడెంటే కానీ అతని యొక్క జనసేన ప్రెసిడెంటే కానీ వాళ్ళే వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్లకు ఆయన ఇంటిస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చేస్తారు. అంటే ఒక సామాన్యుడు అతని యొక్క సామాజిక న్యాయం గురించి, అతని యొక్క వాక్, అతని యొక్క మాట్లాడే స్వతంత్రం గురించి మాట్లాడినందుకే అతని మీద ఇన్ని చేసిండ్రు. అంటే అతడు వచ్చి మాట్లాడితే అతనికి అవసరం లేదు. అతనికి కావాల్సిన ఆయనకు అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి కాబట్టి అందరితో ఆయన చెప్పించగలిగిండు, అన్నీ చేయించగలిగిండు అని అనుకుంటున్నాను. కాదండి, ఇప్పుడు వాక్ స్వతంత్రం అంటున్నారు మీరు. ఇప్పుడు ఏమైంది పవన్ కత్తి మహేష్ గారి గారి వాక్ స్వాతంత్రం ఎటు వెళ్ళింది? మాట్లాడినప్పుడే మాట్లాడినప్పుడే వాక్ స్వతంత్రం అంటే కొట్టినాక మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ ఎట్లా అవుతాడు? కొట్టినాక మళ్ళీ కాంప్రమైజ్ ఎట్లా అవుతాడు? ఉట్టిగా పవన్ కళ్యాణ్ వాజ్ నెవర్ ఇన్వాల్వ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టినందుకే ఆయన ఇంత చేశాడు. పవన్ కళ్యాణ్ పిక్చర్ల గురించి రాయడము, పవన్ కళ్యాణ్ డిఫేమ్ చేయడానికి ట్రై చేశాడు, ఇంకేవేవో కొత్త కొత్త సిచ్యువేషన్స్ తెచ్చి. దోస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండి. కరెక్టే అది చెప్పేది. 4 నెలలుగా అలు పెరిగిన పోరాటం చేసిన అతను సడన్గా వచ్చేసి ఏ భయమో లేకుంటే ఏమయో లేకపోతే నథింగ్ హ్యాపన్, వై షుడ్ హీ కాంప్రమైజ్ ఆల్ ఆఫ్ షడన్ ఓవర్ నైట్? మేబీ వాళ్ళంతా కూడా ఆయనతో కుమ్ముక్కై చేసిందేమో ఇదంతా 4 మంత్స్ నుంచి. పవన్ కళ్యాణ్ నో పవన్ కళ్యాణ్ డిఫేమ్ చేసినందుకు కత్తి మహేష్ మిగిలిన సో కాల్ ఫ్యాన్స్ అనుకుని చెప్పుకునే వాళ్ళకి ప్రాబ్లం చేసి ఉంటారు 4 నెలల తర్వాత. మేబీ ఐ డోంట్ నో. నాకు తెలిసి ఈ టాపిక్ కూడా జనాలకు మీడియాలో చూసి చూసి బోర్ కొట్టుంటుంది. దే హావ్ డిసైడెడ్ టు టేక్ అ రెస్ట్, అంతే, వేరే ఏం లేదు. ఇది ఇంకోటి ఏంటంటే టీవీ ఛానల్స్ కానీ మీడియా కానీ, మీడియా షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ అండి. వేరే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ పక్కన పెట్టేసి రోజు ఇదే టీవీలో కూర్చొని కత్తి మహేష్ని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడతారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్లు చేస్తారు, ఈయన అంటాడు వాళ్ళు భజన గ్రూప్ అంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అంటాడు, కొత్త కొందరు డాక్టర్లు ఫోన్ చేసి కత్తి మహేష్ను నీకు సైకాటిక్ అంటారు. ఇది ఏంటండి? ఇది దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఫార్మర్స్ ఆర్ డైయింగ్ ఇన్ విలేజెస్. మనకు ఫార్మింగ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్.
ఇన్ ద కంట్రీ. అదంతా వదిలేసి పొద్దున్న లేస్తే టీవీలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అసలు ఈజ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. కత్తి మహేష్, కత్తి మహేష్ మరి కత్తి మహేష్ ఇప్పుడు ఫోన్ వస్తుంటే సో ఇంత చేసిన ఒక ఫిలిం క్రిటిక్ కామన్ మ్యాన్ సామాన్యుడి కింద కత్తి మహేష్ గారు కాంప్రమైజేషన్ ఎవరు వచ్చినా కానీ విజయం కత్తి మహేష్ గారు సాధించారని మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన టాపిక్ను వచ్చేసి మనం వేరియస్ అంశాలు మనం పరిశీలించాము. సో పరిశీలిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ అది వచ్చేసి వాళ్ళు పవన్కి సంబంధించిన వాళ్ళే కాదు, దే జస్ట్ సంబడీ క్రియేటెడ్ ఆల్ దోస్ అనేసి అంటున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చేసి ఒక సామాన్యుణ్ణి ఇప్పుడు ఎవరైనా టార్గెట్ చేస్తే మనం వచ్చేసి లైక్ వీ నీడ్ టు సే లైక్ నో లైక్ అట్లీస్ట్ లైక్ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఒక పెద్ద స్టార్ అయినప్పుడు మనం చెప్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం ఇక్కడ. బట్ ఎనీవే దిస్ ఈస్ లైక్ నో హెల్తీ డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ గోపీకృష్ణ, జీకే టీవీ.